చెప్పినట్టుగా ప్రతి అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఆర్భాటపు ప్రకటనలు మీ ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడతాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం, ఎంతైనా టైం ఇస్తాం అనేమో స్టార్టింగ్ రోజు. ఈరోజు చూస్తే జరిగినటువంటి 8 రోజులలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లేవు, 0 అవర్ మాకు ఇచ్చేది లేదు. బిల్లుల మీద మాట్లాడమంటారు, వాళ్ళకి నచ్చిన బిల్లులు పెట్టుకున్నారు, పాస్ చేస్తున్నారు. మాట్లాడితే అత్యంత ఘోరంగా అవమానకరంగా హ్యూమిలేషన్ చేసే విధంగా వాళ్ళ మంత్రులు మమ్మల్ని తిట్టడము, లేదా వాళ్ళ సభ్యులు వాళ్ళని వాళ్ళు డబ్బా కొట్టుకోవడం, ఇంతకంటే ఈ అసెంబ్లీలో జరిగింది గొప్ప ఏం లేదు. కాబట్టి ఆ రోజు కరోనా టు కరోనా జరిగినటువంటి అసెంబ్లీలో మేము ఆ రోజు కరోనా గురించి మాట్లాడితే మాస్కులు లేకుండా పనిచేస్తాం, కరోనా రానేమని ఆ రోజు చెప్పిండ్రు. ఈ రోజేమో కరోనా వస్తుందని చెప్పి మళ్ళా వాయి వేసుకొని పోయిండ్రు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిని, ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాము, ఇంత జాగ్రత్తలు తీసుకుంటేనే దాదాపుగా 100 మందికి కరోనా వచ్చింది, మేము అసెంబ్లీని వాయి వేసుకుంటున్నాం నిరవధికంగా అని చెప్పిండ్రు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మూల మూల ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంది అంటే, మీరు ఇన్ని రోజులు చేసినటువంటి టెస్టులన్నీ కూడా చాలా చాలా తక్కువ, తప్పుడు లెక్కలు చెప్పారు అనేది ఈరోజు అర్థమవుతుంది. కరోనా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామనే మీరు అసెంబ్లీని పెట్టారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ లేచినటువంటి ప్రశ్నలకు కానీ, లేదా ప్రజలు ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు రకరకాల సెక్షన్స్ ఉద్యోగులు కానీ లేదా ప్రజలు కానీ చూస్తున్న వాటికి చర్చించలేక, ఇవాళ ప్రతిపక్షాలు మేము అడిగినటువంటి వాటికి జవాబు చెప్పలేక, మాకు కనీస అవకాశం ఇవ్వలేక మరి పారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మా సిఎల్పి నేత గారు అసెంబ్లీలో జిహెచ్ఎంసీ గురించి మరి చారిత్రాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్తుంటే, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అవమానపరిచే విధంగా మీకేం తెలియదు అనే విధంగా, అయ్యా మీకున్నట్టుగా తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి చేసే అంత నాలెడ్జ్ మాకు లేదు కానీ వాస్తవాలను కూడా ఒక్కొక్కసారి చెప్పలేనటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ప్రతిసారి అయ్యా కొడుకులు ఇదే రకంగా మమ్మల్ని అవమానిస్తా ఉన్నారు. మీరు 72,000 కోట్లు పెట్టి ఏం చేసిరంటే, పార్కులు చెప్పారు, లాటరీలు చెప్పారు, బాత్రూమ్లు చెప్పారు హైదరాబాద్ లో. మరి ఒక్కటన్నా ఇందాక మా బట్టి గారు చెప్పినట్టు, లేదా మా అసెంబ్లీలో అన్న మాట్లాడినట్టుగా, ఒక్కటన్నా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కానీ, ఒక మరి అవుటర్ రింగ్ రోడ్ గురించి కానీ, లేకుంటే ఒక హాస్పిటల్ గురించి కానీ ఒక్కటన్నా మీరు చెప్పగలిగినరా? మీరు 72,000 కోట్లు పెట్టి దేశంలో అద్భుతంగా చేసిన హైదరాబాద్ అంటే పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ 1, 2, 3 స్థానంలో ఉందా? నిన్ననే డ్రగ్స్ కూడా వచ్చింది బయటికి. ఇవాళ మీరెవరైతే డ్రగ్స్ యాడ్ క్యాంపెయినర్ గా పెట్టుకున్నారో, రకుల్ ఆమె ఎవరో మరి ఏమో అంటారు ఆమెకు, ఆమెనే ఇవాళ ఆమె పేరు మీదనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంటే ఎట్లా ఉందో మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ మంచినీళ్ళ గురించి మేము అడిగితే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా అభివృద్ధి జరిగింది. ఆ రోజు లేనటువంటి టెక్నాలజీని ఈరోజు ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు అంటారు. ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు, అవకాశాల మేరకు జరిగినాయి. ఈరోజు అంటారు మీరు అసలు మంచినీళ్ళు ఇచ్చినా మంచినీళ్ళు కనీసం బిందె పట్టుకొని రోడ్ ఎక్కితే ధర్నా చేయకుండా ఇళ్లలని అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు ఉద్యమాలు చేయనిస్తలేరు. మహిళలు అంగన్వాడీలు బయటకు రానియలే, ఆశా వర్కర్లను బయటకు రానియలే, ప్రైవేట్ టీచర్లను బయటకు రానియలే. లాస్ట్కు సాక్షాత్ అసెంబ్లీ ముందట తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేరని నిలువెత్తుగా కిరోసిన్ పోసుకొని చనిపోయినటువంటి ఘటన చూశాను. మీకు మరి మైండ్ ఏమైతుందో అర్థమైతలేదు. ఇవాళ మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు, కానీ అంతకంటే 100 రెట్లు మద్యాన్ని ఇంటింటికి కూడా మీరు డెలివరీ చేయగలుగుతున్నారు. ఇవాళ మేము తెలంగాణలో చదువుకున్నటువంటి నిరుద్యోగ సమస్య అడిగితే వారంటారు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు పోయినాయి అని బాధపడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళకు ఉద్యోగాలు లేవని. అంటే మీరు తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ ప్రజల ఉద్యోగాలు వస్తాయని కాదు, మీకు ఉద్యోగాలు వస్తాయని అని మేము అడుగుతున్నాం. ఇవాళ మేము నిరుద్యోగుల సమస్య అడిగితే మమ్మల్ని మీకు ఉద్యోగాలు లేవు, మీ పదవులు పోయినాయి అందుకనే మీరు బాధపడుతున్నారు అంటే, మీరు తెచ్చింది, మీరు కొట్లాడింది, మీరు లేకుంటే తెలంగాణ కోసం ఆ రోజు మాట్లాడింది, మీ కుటుంబాలకు, మీ వారసులకు, మీ పార్టీకి స్ట్రెంగ్త్ కోసం మీకు ఉద్యోగాలు వస్తాయనే కొట్లాడిందని అర్థం చేసుకోవాలా? కాబట్టి మరీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ మాటలు ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. నెంబర్ 1 అంటున్నారు, నెంబర్ 1 హక్కులను హరించడంలో, నెంబర్ 1 నిరుద్యోగులను మోసం చేయడంలో, నెంబర్ 1 అంటే ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడంలో నెంబర్ 1, ప్రతిపక్షాలు రోడ్ ఎక్కకుండా అంచి వేయడంలో నెంబర్ 1,
మీడియా గొంతు నొక్కడం ఇయర మీడియాను బయటికి కూడా ఇన్న అసెంబ్లీలోకి హాల్ అంటే అందుబాటులోకి రానియకుండా నొక్కడంలో నెంబర్ వన్ మీరు. అదే విధంగా అవినీతిలో నెంబర్ వన్, డ్రగ్స్ లలో మూడో స్థానంలో ఉంది దేశంలో హైదరాబాద్ సిటీ. ఇట్లాంటి వాటిలలో మీరు నెంబర్ వన్ స్థానం సాధించి మమ్మల్ని ఎంతసేపు విమర్శలకు గురి చేయడం, మా నోరు నొక్కడం కాదు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తున్నా, అయ్యా ఈ 8 రోజులు అసెంబ్లీలో మీడియాను అందుబాటులోకి రానియలేదు, ప్రతిపక్షాలను గొంతు నొక్కేసిండ్రు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ఆయా నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బా కొట్టుకోవడానికే సరిపోయింది. వాళ్ళు అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది అన్నారు. మరి మీరేమో జనాలందరేమో మాకు ఇది మాట్లాడండి, అది మాట్లాడండి, అది మాట్లాడండి, ఈ బాధలు ఆ బాధలు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ బాగుంది బాగుంది అని పొగడడం కోసం ఉపయోగించుకున్నారు ఈ అసెంబ్లీని. నియోజకవర్గాలు వచ్చినప్పుడు ఈ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయండి, అడగండి, ఎక్కడ బాగుందో ప్రశ్నించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.